బీసీల రాజ్యాధికార సంకల్ప సభ కాంగ్రెస్ వాళ్ళని పెట్టమనండి బీసీలకు రాజ్యాధికారం మేము ఇస్తాము అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీని పెట్టమనండి పెడతారా పెట్టవే దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీని పెట్టమనండి బీసీల రాజ్యాధికార సంకల్ప సభ బీసీలకు రాజ్యాధికారం అందించడానికి మా రాజకీయ పార్టీ సిద్ధంగా ఉన్నదని టీఆర్ఎస్ పార్టీని పెట్టమనండి పెడతదా పెట్టదు టీఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ పార్టీ పెడతదా అరే మన బండి సంజయ్ అన్న మనోడే కదా ఇక్కడ ఉన్న మన అరవింద్ అన్న మనోడే కదా బీసీలే కదా మరి వాళ్ళ పార్టీ తరపున మేము రాజ్యాధికార సభ మేము పెడుతున్నాం మేము బీసీల కొరకు ఈ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇగో మేము ఇప్పటి వరకు ఇంత చేశాము అని ఆ వేదిక మీద చెప్పి ఇక ముందు కూడా ఈ బీసీలను రాజ్యాధికారంలో వాటాలు పంచివడానికి ఈ భారతదేశ సంపదలో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటాలు పంచివడానికి మేము సభ పెడుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారో మన సంజయ్ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు నిజంగా మీకు పవర్ ఉంటే మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా మా కులాల నుంచి వెళ్ళిన రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు పవరే ఉంటే మన బీసీల కొరకు మీరు ఏం చేయబోతున్నారో ప్రకటించండి మన బీసీల సభలను పెట్టండి ఈ దేశ సంపదలో బీసీలకు దక్కాల్సిన న్యాయమైన వాటాలు దక్కకుండా పోవడానికి ఎవరి కుట్రలు కారణమో ఏ పార్టీలు కారణమో మన ప్రజలకు వివరించండి మీకు దమ్ముంటే ఆ పని చేయకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పకండి మీ పార్టీలు పరిపాలించినటువంటి రాష్ట్రాలలో మా ప్రజలు మా బిడ్డలందుకు మాన ప్రాణాలను కోల్పోతున్నారు మా బిడ్డలందుకు హత్యలు చేయబడుతున్నారు మా బిడ్డలందుకు మానభంగాలు చేయబడుతున్నారు ఇది చెప్పండి మీకు దమ్ముంటే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు ఈ సభ పెట్టిందంటే ఈ బహుజన్ సమాజంలో బీసీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మా ప్రజలు నిజంగా రాజకీయాలను అర్థం చేసుకొని రాజ్యాధికారం వైపు పరుగులెడతాను మీ కుర్చీలను ఖాళీ చేయబోతున్నాం మీ అధికారంలో మిమ్మల్ని దించి మేము ఈ అధికారంలోకి వచ్చి భారతదేశంలో ఉన్న సంపదనంతా కూడా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.